సీమ టపాకాయ్ మూవీ ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు నటి పూర్ణ గారు తరువాత అవును మూవీ ద్వారా భారీ క్రేజ్ని సొంతం చేసుకున్నారు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ఆడియన్స్కి ఇంకాస్త దగ్గరయ్యారు వారి మనసులో స్థానాన్ని ఎక్కువగానే సంపాదించుకున్నారు గత సంవత్సరం దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అయిన ఆసిఫ్ అలీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు ఈమె త్వరలోనే తల్లిగా ప్రమోషన్నే అందుకోబోతున్నారు పన్నెండి వీటికి జన్మనివ్వబోతున్న గారికి కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా సీమంతపు వేడుకని జరిపించారు అయితే ఈ వేడుకకి కోట్లాది రూపాయల విలువ చేసే న్యాచురల్ ఫ్లవర్స్ని తెప్పించి పూల పందిరి వేసి అందులో అంగరంగ వైభవంగా సీమంతాన్ని జరిపించారు సీమంతపు రోజున తన భర్త గారు అనేక సర్ప్రైజెస్ని ప్లాన్ చేశారు అంతేకాకుండా ఒక కోరికని కూడా గారిని అడగడం జరిగింది తాను ప్రత్యేకంగా డిజైన్ చేపిస్తున్నటువంటి బంగారం తోనేసిన శారీని పూర్ణ గారు సీమంతపు రోజున తన గుర్తుగా కట్టుకోవాలి అని కోరడం జరిగింది అయితే ఇన్ని మెమరీస్ ఇచ్చిన తన భర్త పట్ల ఎంతో ఎమోషనల్ అవుతూ ఆ శారీకి సంబంధించిన కొన్ని పిక్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు